పెరిగిన ఇంటి పన్ను అంశాల మీద మీ జనసేన పార్టీ తరపు నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు, మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏంటంటే, పోయిన లాక్డౌన్లో కరెంటు బిల్లు భారం ప్రజల నెత్తిన మోపారు. అలాగే ఈసారి కూడా మళ్ళీ లాక్డౌన్ 12 వరకు ఉంది, ప్రజలకు సరిగ్గా పనులు లేవు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ప్రజల గురించి ఏమాత్రం కూడా ఆలోచించకుండా మళ్ళీ ఇప్పుడు ఇంటి పనుల భారం వాళ్ళ మీద వేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒకటే, ప్రజల్ని అడ్డుపెట్టుకొని గెలిచారు. అదే ప్రజల్ని సాధించడం ఒక లక్ష్యంగా, ప్రజల్ని దోచుకోవడమే ఒక దిశగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాము, మొన్న స్థానిక ఎన్నికల్లో మేము ప్రజలందరికీ తెలియజేశాం, ఇంటి పన్నులు పెంచుతున్నారు, జీవో రెడీ చేశారు, మీరేమాత్రం మోసపోవద్దు అని అన్నాం. దానికి వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు పోటీ చేసే అభ్యర్థులు మేము లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు, జనసేన పార్టీ వాళ్ళు అదెంత కట్టు కథలు, ఇంటి పన్నులు పెంచనీయకుండా మేము చూసుకుంటామని స్థానిక కార్పొరేటర్ అభ్యర్థులు చెప్పారు. ఇప్పుడు కార్పొరేటర్లు, ఇప్పుడు మేము ఒకటే వాళ్ళని డిమాండ్ చేస్తున్నాము, మీరు గెలిచి ఏం ప్రయోజనం, ప్రజలకు ఏం మంచి చేస్తున్నారు? ప్రజల్ని దోచుకోవడమే లక్ష్యం స్థానిక ఎన్నికల పైన, 2019 ఎన్నికల నుంచి, అసెంబ్లీ ఎన్నికల నుంచి, ఇప్పుడు స్థానిక ఎన్నికల వరకు కూడా ఒకటే లక్ష్యం, ప్రజల్ని దోచుకోవడం, ప్రజల్ని మోసం చేయడం. అదే దిశగా మీరు ముందుకెళ్తున్నారు. ఇంకొకసారి ప్రజలు మిమ్మల్ని నమ్మడానికైతే సిద్ధంగా లేరు, మీరు గుర్తించాలి. ఇంకనైనా దోచుకోవడం ఆపి ప్రజలకి సేవ చేయడంగా ఒక్కసారైనా మీరు ప్రజల మీద జాలిపడి, ప్రేమ అయితే లేదు జాలిపడైనా, ప్రజలకి ఈ పన్ను భారం తప్పించాలని మేము తెలియజేస్తున్నాం. అంటే ఈ రోజున మీరు చెప్పినట్టు కరోనా సమయంలో పన్నులు కూడా లేని, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజల మీద ఇంత పెద్ద ఎత్తున 10 వంతులు 10 ఇంతలు ఎక్కువగా పన్ను భారం వేయడం కానివ్వండి, అసలు ఎన్నికలకు ముందు ఎలాంటి పన్నులు పెంచం మేమని చెప్పినటువంటి పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇలా చేయడం ఎంతవరకు న్యాయం? న్యాయం కాదండి. ఆ రోజు మేము చెప్పాం ప్రజలకి, ఇలా ఇంటి పన్నులకి పెంచడానికి జీవో రెడీ చేస్తున్నారని మేము చెప్తే వాళ్ళు ఏమాత్రం కూడా దాన్ని ప్రజల్లోకి వెళ్ళనివ్వలేదు. ప్రజలంతా వాళ్ళు లేనిపోని మాటలు చెప్తున్నారు, మాది అధికారం, మేము ఏమాత్రం మీకు పన్ను భారం వెయ్యనివ్వము అని తెలియజేశారు. కానీ ఇప్పుడు ఏం చేశారు, స్థానిక అయిపోయాయి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళకి మద్దతు ఇచ్చారు, బెదిరించారు వాళ్ళని, మీకు మేము పథకాలు ఇవ్వము అని చెప్పి అన్నారు. వాళ్ళు భయపడి ఓట్లేశారు, గెలిచారు, ఇప్పుడు సేమ్ అదే మళ్ళీ రొటీన్ దోచుకోవడం. అలాగే ఇంటి పన్ను పెంచడం వల్ల అద్దె పెంచుతున్నారు ఓనర్స్. అద్దెకున్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఇంటి పన్ను పెంచుదాం అనగానే వీళ్ళు అద్దె పెంచడానికి రెడీగా ఉన్నారు, మేము అద్దె పెంచుతాం మాకు పన్ను పెరిగింది అంటున్నారు. మరి ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు అద్దె కట్టుకోవాలా, ఇంట్లో తినాలా అని ఏమాత్రం కూడా కొంచెం కూడా ఆలోచించకుండా ఇలా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు గురిచేయడం చాలా దుర్మార్గం అని మేము తెలియజేస్తున్నాం. ఇంటి పన్ను పెంపు మీద ఏంటి మీ నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా, ఏంటి మీరు ప్రధానంగా చెప్పదలుచుకున్న మీ అభిప్రాయం ఏంటి, మీ డిమాండ్ ఏంటి? వాస్తవానికి ఇంటి పన్ను అనేది ఒక శాస్త్రీయత కలిగిందండి. దానికి ఏం చేయాలంటే, రెసిడెన్షియల్ హౌసెస్ ఏమున్నా సరే 0.15% ఇంక్రీజ్ చేయాలి, రెసిడెన్షియల్ వాటికి 0.35, అలాగే 0.5% కమర్షియల్ ఓపెన్ ల్యాండ్స్కి. ఇలాంటి సందర్భంలో ఈ యుస్రా రైకాపా పార్టీ డైరెక్ట్గా ఒక జీవో ఇష్యూ చేసి, 196, 197, 198 అనే జీవోస్ ఇష్యూ చేసి చాలా సీక్రెట్గా స్పెషల్ ఆఫీసర్ రూల్ ఉన్నప్పుడు ప్రతి కార్పొరేషన్స్కి, ప్రతి పంచాయత్స్కి పంపించి వాటిని పాస్ చేయించారు. ప్రజలకు సంబంధించిన ఏ ఇష్యూ అయినా సరే ప్రజల యొక్క ఆమోదం ఏ రకంగా తీసుకుంటామండి, చట్టబద్ధంగా చట్టసభల్లో ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళు తీర్మానం చేసి వాళ్ళు చేసిన పని, లోకల్ బాడీకి సంబంధించి లోకల్ బాడీలో కార్పొరేషన్స్ కౌన్సిల్స్ కానివ్వండి, వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఇస్తారా, ఇష్టానుసారం మీకు డబ్బులు కావాలి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేసేసి ప్రజలపై భారం మోపుతామండి. ఈరోజున కరోనా కష్టకాలంలో అసలు హౌసెస్ చాలా వేకెంట్ ఉన్నాయి, కనీసం 30 టు 40% హౌసెస్ వేకెంట్ ఉన్నాయి, ప్రాపర్ అద్దె కట్టే పరిస్థితుల్లో కూడా లేనిది. ఈ తరుణంలో మీరు 10 టైమ్స్ దారుణంగా ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేస్తే ఆ యొక్క భారం మధ్యతరగతి మీద ఉన్నవాడికి ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు 10 టైమ్స్ కాదు 50 టైమ్స్ కట్టమని కడతాడు. కానీ సామాన్య ప్రజలు ఎవరైతే లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకొని అద్దెల మీద వచ్చి దాంతో ఈఎంఐలు కట్టుకొని బతుకు సాగిస్తున్న వాళ్ళని ఈ రోజున ఇంత దారుణంగా మీరు పన్నులు ఎన్హాన్స్ చేస్తే ఏమైపోతారు ప్రజలు? దానికని మేము దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. మీరు మర్యాదగా మీరు
దీన్ని క్యాన్సిల్ చేస్తారా లేకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమించాల్సిన పరిస్థితి జనసేన పార్టీగా? అంటే మున్సిపల్ ఎన్నికలకు ముందు నుంచి కూడా ఈ పన్నులు ఎక్కువగా అవుతాయి లేకపోతే పన్నులు పెంచే అవకాశం ఉందని మొదటి నుంచి మీరు పోరాటం చేస్తున్నారు, అది ఈరోజు జీవోల రూపంలో బయటకు వచ్చిన పరిస్థితి. అంటే దీని మీద ప్రత్యక్షంగా కానీ లేకపోతే ఏంటి మీ పోరాటం తర్వాత ఒకవేళ ఈ జీవోల్ని ఉపసంహరించుకోకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ? 10% మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయం కానివ్వండి, ఆయన ఉండే ఫాలోవర్స్ ఎవరైనా సరే ప్రజలకు అండగా నిలబడతాం, ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. ఇలాంటి సందర్భంలో ప్రజలకి ఇంత తీవ్రమైన భారం కలిగించి నువ్వేదో గొంతెమ్మ కోరికలు తీర్చడానికని చెప్పి నోటికొచ్చిన వాగ్దానాలు చేసి అది తీర్చడం కోసం అని చెప్పి ఈ రకంగా పనులు పెంచేస్తాం ఇష్టం వచ్చినట్టంటే దాన్ని వదిలే ప్రసక్తి లేదు, దాని మీద చాలా దారుణంగా ప్రతిఘటన అయితే ఉంటుంది. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.